ప్రజల కోసం 9 రోజులు శాంతియుతంగా చేశాం మేము, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే చేశాం. ఇవాళ కూడా మా తోటి కార్మికుడు అలా అయ్యాడని నిరసనతో వచ్చాం మేము. ఎవరిని ఇబ్బంది పెట్టట్లే, మనం ఒక్కరోజు చేస్తే 15 లక్షలు 18 లక్షలు అని మేము రాకముందు నోటీస్ బోర్డులో పెట్టిన ఈ ప్రభుత్వం డబ్బులు ఇవాళ 9 రోజులు చేస్తున్నారు. ఒక్కరోజు ఆదాయం రాయమని చూస్తాం మేము. ఇప్పటికైనా మేము ఎవరిని ఏం బాధ పెట్టట్లే. ప్రజలారా మీరు కూడా గుర్తుంచుకోండి, మీ తోటి కార్మికులు మీతో తిరిగే వాళ్ళం మేము. ఇంత మానసిక ఉత్తే మీరు ఆలోచించండి. నైట్ 2 నుంచి ఏ ఆడపిల్ల నిద్రపోవట్లే. మేము 27 నుంచి సంస్థ నమ్ముకున్నాం. ఎవరో వచ్చి బస్సులు నడుపుతున్నారు, మాకు ఎంత బాధ ఉండాలి. ఇవాళ మేము ఎవరిని విమర్శించట్లే. మా కష్టం కోసం మేము పోరాడుతున్నాం. 30 నెలలు ఆగాం పిఎస్సీ కోసం. 30 నెలల తర్వాత ఇవాళ కూడా 6 నెలల క్రితం నోటీస్ బోర్డు ఇచ్చి ఇవాళ సమ్మెలోకి దిగాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ప్రజలారా అందరూ మద్దతు ఇవ్వాలి మీకు. మాకు మేము ఎన్ని విధాలు బాధపడితే అన్ని విధాలు బాధ. మా 40,000 మందికి నెల జీతాలు ఇవ్వాలి. అయినా మా ఒక్క నెల పోతే పోయింది, తర్వాత బాగుంటుందని మేము ఇవాళ సమ్మెకు దిగినాం. ఫస్ట్ వచ్చేది 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ లో. మీరు అందరూ ఆలోచించాలి. మేము వెళ్ళిపోయినా మీరు మా తోటి కండక్టర్లు బాధపడుతున్నారని మీరు డ్యూటీకి రాకండి. మమ్మల్ని ఏదైనా చేస్తే అందరు తీసుకెళ్లి ఎక్కడో పెడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి మా బాధని. నైట్ 2 నుంచి ఆడపిల్ల నిద్రపోవట్లే, మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం. మాలో ఎవరికన్నా ఏదో నైందంటే మీరు తట్టుకోలేరు. నో బీపీ వచ్చి ఇప్పుడు 3 సార్లు పడ్డా, అయ్యా కూడా అర్థం నుంచి నూర్జాన్ ఏమ్మా తల్లి ఒకసారి ఇద్దరు.